Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రామోజీకి మద్దతు ఇస్తే ఇక అంతే. సిఐడి స్పెషల్ ఫోకస్. ఎల్లో మీడియా అధిపతి రామోజీరావుకే కాదు, ఆయనకు మద్దతుగా వకల్తా పుచ్చుకుని మాట్లాడే వారికి కూడా ఏపీసీఐడి షాక్ ఇచ్చింది. మార్గదర్శి అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు ఏపీసీఐడి విచారణలు, అరెస్టులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రామోజీరావు, ఆయన కోడలు శైలజను సిఐడి అధికారులు విచారించారు. వారి స్టేట్మెంట్లను రికార్డు చేసుకున్నారు. త్వరలో విచారణ నిమిత్తం వారిని విజయవాడకు రప్పించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు సమాజంలో అతిపెద్ద మీడియా వ్యవస్థకు అధిపతి అయిన రామోజీరావు గుడ్ లుక్స్లో పడేందుకు వివిధ రంగాల వ్యక్తులు తహతహలాడుతున్నారు. మార్గదర్శిపై సిఐడి విచారణను సాకుగా తీసుకుని చట్టం, అన్యాయాలతో సంబంధం లేకుండా గుడ్డిగా రామోజీకి అండగా నిలుస్తుండడంపై ఏపీసీఐడి సీరియస్గా దృష్టి సారించింది. తనపై ప్రజల్లో నెగిటివ్ సంకేతాలు వెళుతున్నాయని, వాటికి అడ్డుకట్ట వేసేందుకు రామోజీ వేసిన ఎత్తుల్ని చిత్తు చేసేందుకు సిఐడి రంగంలోకి దిగింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీ నిధులను అక్రమంగా తరలించడం, అలాగే అక్రమ పెట్టుబడులను సమర్థిస్తూ మాట్లాడే వాళ్లను విచారించాలని సిఐడి నిర్ణయించింది. ఏ ఆధారాలతో మార్గదర్శి అక్రమాలను సమర్థిస్తున్నారో చెప్పాలని నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైంది. అంతా చట్టబద్ధంగా మార్గదర్శి చేస్తోందని, రామోజీని వేధించడానికే సిఐడి కేసు పెట్టిందని ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి ప్రధాని మోదీకి లేఖ రాయడాన్ని ఈనాడు పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. ఇలాంటి వారు మరికొందరు నిత్యం రామోజీ సొంత పత్రికలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం చూస్తున్నాం. వీళ్ళందరికీ సిఐడి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించడం గమనార్హం. గాలిలో మాటలు కాకుండా ఆధారాలు చూపాలని సిఐడి కోరడం తాజా పరిణామం. ఈ పరిస్థితుల్లో రామోజీకి ఇకపై మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చే వాళ్ళెవరో చూడాలి.